భారత్ చైనాలో నిరంతరం జనాభా పెరుగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు వీటికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడ జనాభాను పెంచడానికి ప్రభుత్వాలు నానా కష్టాలు పడుతుంటాయి. జనాభా పెంచడానికి వివిధ మార్గాల్లో ప్రజలను ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఇటీవల ఆస్ట్రేలియాలోని క్విల్పీ నగరంలో ఒక ప్రత్యేక కేసు బయటపడింది. ఇక్కడ జనాభాను పెంచడం అధికారులకు ఒక సవాల్గా మారింది. ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా తక్కువ. గణాంకాల ప్రకారం అక్కడ జనాభా 800 మంది మాత్రమే. ఈ క్రమంలో జనాభాను పెంచడానికి అధికార యంత్రాంగం అక్కడి ప్రజలకు ఉచిత భూమి ఆఫర్ ప్రకటించింది. జనాభా కొరత కారణంగా పశు పోషణ, గొర్రెల పెంపకానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయడంలో అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే బ్రిటన్, ఇండియా, హాంకాంగ్, న్యూజిలాండ్ ప్రజలు వలస వెళ్లడం ద్వారా ఉచిత భూమిని పొందడం గురించి ఆరా తీశారు. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా పౌరులు లేదా శాశ్వత నివాసితులుగా ఉన్న వ్యక్తులకు మాత్రమే భూమి ఇస్తున్నారని తెలిసింది.